మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ డైమండ్స్ లో 30% వరకు తగ్గింపు. శివాజీ గారికి ప్రశాంత్ కి వీళ్ళిద్దరికి భజన చేయడానికి మాత్రమే బోలే గారు హౌస్ లోకి వెళ్ళారు. అయితే వాళ్ళకి ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నా. నా పాట పరంగా స్థాయి మన అందరికి అన్నం పెట్టేటువంటి స్థాయి నుంచి వచ్చి ఇక్కడ అంత పెద్ద ఎత్తున ఇచ్చేస్తానంటే మీరు కంప్లీట్ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఆ రకంగా రైతు బిడ్డ మీద ఉన్న ఫీల్ మీకు అన్యాయం జరిగినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఉన్నప్పుడు కూడా మీరు ఎప్పుడూ బాధపడిన సందర్భాలు ఏడ్చిన సందర్భాలు లేవు. ప్రశాంత్ డెడ్ బోర్డ్ అయ్యంగానే మీరు కళ్ళ ముందు నీళ్లు పెట్టేసుకుని తనతో పాటు ఏడవటం. ఒక మంచి ఆటగాడు ఆటతో పేకాట ఆడుకుంటాడు, అతని మీద డెడ్ బోర్డు ఏడ్చిన లైవ్ లో ఉన్నా, జీవితంలో ఉన్నా, నేను జీవితం అనే ఆటలో ఉన్నా. అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ బోలే గారు, మాట అనడం తప్ప, మాట అనిన తర్వాత సారీ చెప్తే అది యాక్సెప్ట్ చేయకపోవడం తప్ప, మాట అనడం తప్పు, అనుకోకుండా మాట జారడం సహజం. నేను అన్న ఒకటే మాట అక్కడ శోభతో, శోభ నువ్వు క్షోభ పెడతావు అని చెప్పి కట్ చేస్తే తప్పులు సహజం అన్న. నేను ఇప్పుడు సహజం, నేను మిమ్మల్ని అదే అడుగుతున్నా, తప్పులు సహజం, తప్పులు చెప్పి సారీ చెప్పేస్తే అది కరెక్టేనా అని అడుగుతున్నా మిమ్మల్ని. టాప్ ఫైవ్ వరకు వెళ్ళాలనుకున్నా, నిజం ఇది. ఎక్కడ మీరు టాప్ ఫైవ్ వరకు వెళ్ళాలి అని ఎక్కడ చెప్పలేదు. నేను అనుకున్నా అని చెప్పకపోవచ్చు కదా, మరి చెప్తేనే కదా ఆడియన్స్ కి అర్థమైంది. మీరు చెప్పుంటే ఇంకో 5 weeks ఉండేవాళ్ళేమో కదా. కరెక్ట్, దీనికి నేను ఏకీభవిస్తా. శివాజీ గారికి 2 సార్లు కంటెండర్షిప్ మీరు వదిలేసినప్పుడు శివాజీ గారు ఓట్స్ కోసం మీరు ఇట్లా చేస్తున్నారా? నేను 2-3 చూసిన అట్లాంటి అదే అన్నది. 2-3 చాలా, 100 లో ఎన్ని ఉంటాయి? 100% లో ఆల్మోస్ట్ 50% అటు ఉంది, 50% ఇటు ఉంది. ఉందా? ఉంది. అయితే నేను చూడలేదు కాబట్టి చెప్తున్నా. అండ్ మాకు బయట కనిపించే 2 గ్రూప్స్, శివాజీ గారి గ్రూప్ ఒకటి, ఈ స్టార్మా బ్యాచ్ అని ఒకటి, 2 కనిపిస్తున్నాయి. బ్యాచ్ కాదు ఇప్పుడు, అంటే మీరు చెప్తున్న ఆన్సర్స్ బట్టి మాకు అర్థమైపోతుంది నిజంగానే గ్రూప్స్ ఉన్నాయని. ఆన్సర్లో కూడా ఫైర్ కనబడతాను. టాప్ 5 ఉండే ఛాన్సెస్ వరకు ఉన్నాయి. ఫస్ట్ అయితే రైతు బిడ్డకు ఉన్నాయి, తర్వాత శివాజీ అన్న, నెక్స్ట్ తర్వాత యావర్ కూడా మంచి పవర్ఫుల్. ఇదే ఈ ముగ్గురు పేర్లు చెప్తారని నెక్స్ట్ చెప్తాను. నా అశ్విని అశ్వంలో ఆడతాను నెక్స్ట్, 5th. మిగతాది కూడా అమర్ బుద్ధిగా ఆడితే ఆ టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. గ్రూప్స్ గురించి, ఇక్కడ గ్రూప్స్ గురించి అడగడం అంటే చాలా నెగిటివ్లో ఉన్నారు వాళ్ళు. బట్ అదే ప్రియాంక, 2 డేస్ బ్యాక్ మీరు వెజల్స్ క్లీన్ చేస్తుంటే మీ పాపం బోలే గారు ఒక్కళ్ళే క్లీన్ చేస్తున్నారు అక్కడ అని చెప్పి ఎవరితో గొడవపడింది. నా దారికి వచ్చింది. ఈరోజు నవ్విన బ్రదర్ అదే చెప్తున్నా, వాళ్ళ దారికి వచ్చింది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు బీబీ టాక్స్ విత్ మీ ధనుష్. ఈరోజు మనతో పాటు బోలే శావలి ఈరోజే ఎలిమినేట్ అయ్యి మన స్టూడియోకి రావడం జరిగింది. యాక్చువల్లీ దివాళీ రోజు ఆయన బయటకు వచ్చారు కాబట్టి రాముడిలా వచ్చాడా లేకపోతే దివాళీ రోజు రావణాసురులా వచ్చారా ఆయన మాటలు తెలిసిన ప్రయత్నం చేద్దాం. హాయ్ బోలే గారు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నడ ఇంట్రడక్షన్ చెప్పింది రాముడిలా వచ్చారా రావణాసురులా వచ్చారా. నేను అత్తగారింటి కాంచి మా అవ్వగారింటికి వచ్చిన పండుగకు, దీపావళికి వచ్చిన వాళ్ళందరూ దీపావళి టపాసు. అది అత్తగారి ఇల్లా? అది అత్తగారి ఇల్లు, బిగ్ బాస్ అత్తగారి ఇల్లు. ఎన్ని రోజులు ఉంటాం మనం అక్కడ? ఎక్కడ కోడలు అశ్వినియా? కోడలు అశ్వినియా? అట్లేం కాదు, అంటే మనకి ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరితో మింగిల్ అవుద్ది. అంటే జనరల్గా ఒక పరిచయం జరుగుతుంది ఇదిని బట్టి. సో అలాగే జరిగింది. అది ఒక ఆట, ఒక మంచి ఓదార్పు కోసం పనిచేసింది. అలాగే ఆమెతో పాటు కొన్ని పాటలు, ఆటలు, మాటలు అన్నీ పనిచేసింది. అంటే నా కళలో, నా ఆటలో భాగంగానే మా ఇద్దరు ట్రావెల్ జరిగింది. ఆ ట్రావెల్లో ఆమె మంచి జరుగుతుంది. ఆమెకు ఒక చేదోడు వాదోడుగా ఒక మనిషి తోడున్నట్టు, అంటే ఇక్కడ వెళ్ళగానే ఏడుస్తాను ఆమె పాపం. ఏడ్చినప్పుడు నేను ఓదార్చాను, అంటే ఒకరు తోడు అంటే కదా, రెండుగా ఓదార్చినప్పుడు ఆమె కూడా దాన్ని బాగా మంచి రిసీవ్ చేసుకున్నది. నా అంటే నా భావన కళాకారుడుగా నేను నచ్చాను. ఆమె కూడా పాటల పరంగా, కళాకారుడు పరంగా మంచి ఫ్యాన్ ఆమె. అంటే మీ పాటలు బాగుంటాయి సార్ అని చెప్పి మెచ్చుకోవడం. మీరు హీరో, ఆమె హీరోయిన్? నేను హీరో అనలేదు ఫస్ట్. తర్వాత ఫస్ట్ నేను హీరోయిన్ అన్న. నేను ఇన్ను, నువ్వు ఇన్ను అంటే నువ్వు లోపలనే ఉంటావు అన్న. నిజంగా కూడా నేను బయటికి వెళ్ళగానే లోపల ఉంటావు ముందే చెప్పిన ఆయన నేను చాలా సందర్భాల్లో. నువ్వు ఆ మాట నాకు, నువ్వు ఉండాలి నాతో పాటు అని అన్నది. కానీ ఈలోగా వచ్చేసాను. అండ్ ఇంత మంచి ఫ్రెండ్షిప్ పెట్టుకుని ఆమె తండ్రి లాంటి వాళ్ళు అంటే మీరు ఎందుకు బాధపడ్డారు? బాధపడడం ఏం కాదు, అంటే బాధపడడం ఎందుకు? చాలా అందంగా ఉన్నావు, నీ డింపుల్స్ బాగున్నాయి,
నీ పాల బుగ్గలు చూస్తే మా ఇంటికి వచ్చే పాల ప్యాకెట్ సిగ్గుపడుతుందని. అంటే అప్పటికప్పుడు అంటే మన కళాత్మక హృదయంతో మనం పొగిడాము. ఆమెకు నచ్చింది అది, నేను అంత బాగుంటానా అని. అంటే నన్ను చాలామంది నన్ను బాగుంటారు అంటారు, కానీ నువ్వు డిఫరెంట్గా ఒక కళాత్మకంగా చెప్పడం నాకు నచ్చింది బోలే అని చెప్పి ఆమె ఫీల్ కావడం కామన్గా అంతే కదా. ఒక ఆడపిల్ల అంటే నేను ఒక ఆర్టిస్ట్గా చూసే ఆమె నన్ను అక్కడ, ఆమె ఒక ఆర్టిస్టు నేను ఒక ఆర్టిస్ట్ను. సో ఆ పరంగా ఆమెను ట్రీట్ చేస్తూ మెల్లగా ఆ బిగ్ బాస్ హౌస్లో ట్రావెల్ చేశాను. అది మంచిగా మంచిగా పనిచేసింది, హ్యాపీగా ఆమెకు మంచి జరిగింది. సో ఇప్పుడు రాముడికి వచ్చారంటారు రావణాసుడికి వచ్చారంట? నేను రాముడిగా రావణాసుడిగా కాకుండా పాటనై వెళ్ళా, పాటనై వచ్చా. ఒక రకంగా చెప్పాలంటే రాముడిగా రావణాసుడిగా ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి, ఇవాళ ఫెస్టివల్ కాబట్టి, ఇవాళ పండగ కాబట్టి, ఈ పండగకి అత్తగారింటి నుంచి మా అవ్వగారింటికి వచ్చి చక్కటి పూలమాలలతోటి అందరికీ పాటతో దండం పెట్టుకుంటారు. నాకు అదే అర్థం కాలేదు, నేను షాక్ అయినా. అసలు ఒక పెద్ద సినిమా హిట్ అయిన పెద్ద హీరో అయినా కూడా అంత పెద్ద దండ నాకు పడదో పడదో, కానీ అంత పెద్ద ఎత్తున నాకు నన్ను ఆదరించడం. నేను అసలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నేను నా కళ్ళతో నేను ట్రావెల్ చేస్తాను అనుకున్నా, కానీ నాకు బయటకు వచ్చినాక ఇంత వ్యవహారం ఇంత జరుగుతుంది బయట నా గురించి అయితే నేను అనుకోలేదు. మీరే కదా ఈవెన్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీరు ఆల్మోస్ట్ చాలామందికి తెలియదు కాబట్టి, అప్పటికి కొంత ఆడియన్స్ వరకు మీకు తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్కి మీరు అప్పటికి తెలియదు కాబట్టి ఈయన ఏమైనా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయిపోతారేమో అన్న పాయింట్లో మేము ఉన్నాం. బట్ మీరు మేమందరం రాంగ్ అని ప్రూవ్ చేసి 5 వీక్స్ వరకు మీరు కంటిన్యూ అయ్యారు. సో ఎలా అనిపించింది 5 వీక్స్ ఆఫ్ యువర్ జర్నీ? చాలా అద్భుతంగా, అంటే నాకు అసలు నేను అసలు టాప్ 5 వరకు నిజంగా ఉంటా అనుకున్నా. మళ్ళీ ఆట ఇప్పుడు ఈ వీక్ నుంచి ఇక నేను ఆటలు దునుకాలే, ఇక లాభం లేదు, ఇక వీళ్ళతో పాటు ఇక నేను ట్రావెల్ చేయాలి, ఇంక ఎన్ని రోజులు లేని అనేక టైంలో నేను బయటకు వచ్చేసిన. నాకు అదే అర్థం కాలే, ఇప్పటిదానికి ఎంటర్టైన్ చేసిన ఇక చాలు, అందరు నా దారికి వచ్చిండ్రు. వేరే అగ్రెసివ్గా ఉండేటోళ్ళు కూడా నా విషయంలో చాలా చక్కగా ఉంటూ మంచిగా ఉన్నాం ఉండే టైంలో. సో చాలా సందర్భాల్లో మాకు బయట కనిపించింది బోలేకి అసలు గేమ్ అర్థం కావట్లేదు, ఆయన గేమ్ పరంగా ఆలోచించలేకపోతున్నాడు, స్ట్రాటజీస్ వేయట్లేదు, ఇది మాకు అనిపించింది. కొన్నిసార్లు అర్థం కాలేదు, తర్వాత అర్థం చేసుకొని మళ్ళీ నేను బాగానే ఆడాను, కొన్ని ఆటలు ఆడాను కదా ఈ మధ్యలో స్టార్ట్ చేసిన ఆడడం. అర్థం కాలేదు అంటే నేను ఒక కళాత్మకమైనటువంటి హృదయంతో ఉండేది, ఆట పరంగా నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలే, పాట మీద చేసిన కాబట్టి ఒక లిరిక్ ఆలోచించేది నేను. పాటానికి వెళ్ళారా పాడటానికి వెళ్ళారా? నాకు అన్నం పెట్టింది పాట కాబట్టి, పాట బిడ్డకి వెళ్ళిన కాబట్టి నా పాటే అందులో. అంటే బిగ్ బాస్ సీజన్ 7 వరకు ఇప్పటిదనక ఎవరు చేయనటువంటి ఒక కొత్త ఒరవడిని నేను క్రియేట్ చేయాలి ఖచ్చితంగా అలా నేను అనుకునే వెళ్ళా. అందరిలాగా నేను ఆట ఏదో ఆడి, ఒకవేళ ఆట ఆడట్లేడనే బ్యాడ్ నేమ్ నాకు వచ్చినా నా పాట ద్వారా ఖచ్చితంగా గెలిచి వస్తానని నమ్మకంతో వెళ్ళా. ఇది నిజం. ఎస్, పాట ఓన్లీ పాట పాడితే హౌస్లో సర్వే అవ్వగలరు? అయ్యాను కదా 5 వీక్సే కదా. ఆఫ్కోర్స్ అదే నేను చెప్తున్నా, నేను ఆట ఇంకా నేను ఆటలో దిగాను, ఇప్పుడు ఈ 2 వీక్స్ దిగాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి నేను ఇక ఆటతో వెళ్ళేవాడిని ఇంకా, ఎందుకంటే ఇక్కడ పప్పులు ఉడకవు. అంటే పాట పప్పులు ఉడకవు అనుకోలేదు, నా పప్పులు ఉడకవు. పాట ఎప్పుడు ఎవరికి రండి, పాట పాటే కదా, పాట ఎప్పుడు కూడా నా కోటే, అదేం కదా. అండ్ ఇంకోటి బోలే గారు హౌస్లోకి పాట బిడ్డకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారా, రైతు బిడ్డకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారా? పాట బిడ్డను సపోర్ట్ చేయడానికి అనరు దాన్ని, ఈ పాట బిడ్డ రైతు బిడ్డకు సపోర్ట్ చేయడం కాదు. అక్కడ నా పాటకు నా గుండెకు ఏమైతే అక్కడ ఫీల్ తడతదో ఆ ఫీల్ నా పాట నా నోట ఆగదు. ఇప్పుడు నేనేమన్నా అల్లుకొని రాసుకొని పోయినా నాకు అసలు ఏం నేను చెప్తున్నా కదా కళామతల మీద సాక్షిగా, నేను ఊరికి వెళ్ళా, అక్కడ నాకు ఏ ఫీల్ వస్తే ఆ ఫీల్. ఆ మాటకు వస్తే ఇప్పుడు శోభ నాతో అంత అగ్రెసివ్గా ఉన్నది మీ అందరు తెలిసింది, ఆమె నాకు ఆమె చక్కగా తయారయ్యాడు కూర్చుంటే, శోభా నిన్ను చూస్తే జలసి అవుతాది రంభ అన్న. అంటే నా మనసు ఇప్పుడు ఒక పాట బిడ్డగా నా మనసు ఏం చెప్తుందో చేసుకుంటూ వెళ్ళిపోయినా అంతే. మీరు కంప్లీట్ టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఆ రకంగా రైతు బిడ్డ మీద ఉన్న ఫీల్ను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే అక్కడ అర్థం ఏంటి, ఓన్లీ నువ్వు క్వశ్చన్ నాకు ఏమి చేసినావు, రైతు బిడ్డ కోసం పాట బిడ్డ రైతు బిడ్డకు సపోర్ట్ చేయడానికి అవసరం వెళ్ళాడు సపోర్ట్ చేయడం. ఎస్, అతను ఆటలో చాలా పులిలాగా ఆడతాడు. ఒక రైతు బిడ్డగా వెళ్ళి అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మట్టి నుంచి ఆ కూలి నుంచి ఒక స్థాయి నుంచి మనకందరికి అన్నం పెట్టేటువంటి స్థాయి నుంచి వచ్చి అక్కడ అంత పెద్ద ఎత్తున ఇచ్చేస్తాడంటే పోరాడతాడంటే అంతమంది అతనికి బయట నుంచి చూసినా కదా నేను, దాంట్లో ఏంది దాంట్లో దాపరికం ఏముంది? బట్ నా పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీవన్
ఈజ్ ఈక్వల్, అందరూ ఒకటే. బిగ్ బాస్ హౌస్లో ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎంత చిన్న సైడ్ యాక్టర్ అయినా ఇద్దరు ఒకటే అనేది నా ఒపీనియన్. ఈవెన్ హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వచ్చారు. ఈవెన్ మీరు కానీ వచ్చిన మిగతా వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ పరంగా కష్టపడే ఆ పొజిషన్లో వచ్చారు కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ కదా. మీరు ఎందుకు ఎక్కువ రైతు బిడ్డకు సపోర్ట్ చేయడం జరిగింది? అతను గెలవాలని ఉంటుంది నాకు, అతను గెలవాలి. నేను ఎంతవరకు టాప్ ఫైవ్ వరకు నేను వెళ్ళాలనుకున్నా, నిజం ఇది. ఎందుకు వెళ్ళాలి అంటే టాప్ ఫైవ్ వరకు కూడా నేను పాడుకుంటూ ఆడుకుంటూ చక్కగా ఉండాలి. ఎక్కడ మీరు టాప్ ఫైవ్లో వరకు వెళ్ళాలి అని ఎక్కడ చెప్పలేదు. మీ నామినేషన్లో కానీ బయట ఎక్కడ మాట్లాడినా కూడా ఎన్ని రోజులు ఉంటా అన్ని రోజులు ఉంటా నేను అనుకున్నా అని చెప్పకపోవచ్చు, కానీ నిజంగా మనసులో నేను టాప్ ఫైవ్ వరకు ఉంటా. నేను ఖచ్చితంగా ఇలా కొనసాగకపోతే నా పాట కూడా ఆడదు అక్కడ. మరి చెప్తేనే కదా ఆడియన్స్కి అర్థమైంది, మీరు చెప్పుంటే ఇంకో ఫైవ్ వీక్స్ ఉండేవాళ్ళేమో కదా. కరెక్ట్, దీనికి నేను ఏకీభవిస్తాను. చెప్పలే ఎక్కడ అంటే నిజం అది. ఎక్కడ మీరు ఇంట్రెస్ట్ లేనట్టే కనిపించారు. శివాజీ గారికి ఒకసారి నామినేషన్స్ ఇది కెప్టెన్సీ వదిలేశారు మీరు. ఇవన్నీ జరిగినప్పుడు ఆడియన్స్ కూడా ఓకే ఇంట్రెస్ట్ లేదని పంపించారు. కెప్టెన్సీ వదిలేయలేదు అంటే నాకు కంటెండర్గా వదిలేశారు. కంటెండర్షిప్ని ఆయనకి నేను ఇచ్చే అంటే ఆయన అప్పటికే చేయి ఇదితో ఉన్నారు కదా, ఆయన నేను చూడాలి పాపం అంత కష్టపడతాడు. నేనేది ఇవ్వాలి కాకుండా రేపు ఒకవేళ ఉంటే నేను కూడా కష్టపడి చేసుకుంటా. నాకు ఎందుకో నా మనసు ఏంటంటే నాకు త్యాగం ఎక్కువ. ఇది కోతలు కాదు, ఇది నిజం. ఎవరికైనా పది నేను ఒక్కొక్కసారి అన్నం తింటే ఎవరిని మర్చిపోను. నాది కూడా అన్నం పెట్టే గుణం ఎవరికైనా అంత చక్కగా రిసీవ్ ఒకరికి త్యాగం చేసే గుణమే నాది. పాపం అతనికి ఇచ్చేద్దాం చేద్దాం ఇట్లా ఉంటుంది నాకు. నేను పోటీగా ఉండి అందరిని ఇట్లా అందరిని తొక్కి పట్టి అట్లా నాకు ఉండదు. నాకు మొదటి నుంచి అలవాటు. ఎవరన్నా పాట పాడతా అంటే ముందు నువ్వు పోయి పాడంట, నేను ముందు పోయి పాడు అంటే ఆట పాటల పోటీలప్పుడు ఎప్పుడైనా కూడా అంతే. నేను అలాగే అలాంటి గుణం ఉన్న నాకు ఆ గుణమే నాకు అక్కడ కంటిన్యూ అయింది. తప్ప ఎందుకు ఇచ్చారు అంటే దానికి సమాధానం చెప్పలేను నేను. బట్ నా బుద్ధి వచ్చింది శివాజీ గారికి రెండుసార్లు కంటెండర్షిప్ మీరు వదిలేసినప్పుడు శివాజీ గారు ఓట్స్ కోసం మీరు ఇట్లా చేస్తున్నారా? ఒకవేళ శివాజీ గారికి ఇలా హెల్ప్ చేస్తుందని తెలిస్తే శివాజీ గారు ఓట్స్ ఏమైనా మనకు వస్తాయి ఆ పరంగా సర్వే అవచ్చు అవసరం అని చెప్పి మీరు. ఇప్పుడు నేను బయటకు వచ్చి సోషల్ మీడియా మొత్తం చూశాను. ఇప్పుడు నేను వింటున్నా కదా, నా అభిమానులు ఇప్పుడు చూస్తున్నా కదా, నాకు నా ఆదరణ చూస్తున్నా కదా, ఎక్కడ ఉందా అట్లా? అంటే మీరు మొత్తం చూడలేదు కదా, ఈ రోజు మీరు బయటకు వచ్చారు కాబట్టి ఈ రోజు చూసిన కొంతమంది కొంతమంది పెట్టారు. నేను రెండు మూడు చూసిన అట్లాంటి అదే అన్నది రెండు మూడు ఒక వందలో ఎన్ని ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఉన్నాయి. 100% లో ఆల్మోస్ట్ 50% అటు ఉంది, 50% ఇటు ఉంది. ఉందా? ఉంది. అయితే నేను చూడలేదు కాబట్టి చెప్తున్నా. ఓహో, అంటే వీడు అంటే ఇతను భజన చేయడానికి వెళ్ళాడని అట్లాంటి. నాకు శివాజీ గారికి ప్రశాంత్కి వీళ్ళిద్దరికి భజన చేయడానికి మాత్రమే బోలే గారు హౌస్లోకి వెళ్ళారు. అయితే వాళ్ళకి ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నా. ఏం క్లారిటీ ఇస్తున్నా అంటే నా పాట పరంగా నాకు ఎవరి మీద ఫీల్ అనిపిస్తే వాళ్ళ మీద నేను పాడుకుంటూ వెళ్ళిపోయా అంతే. నాకు అక్కడ ఇప్పుడు పాట బిడ్డగా ఒక రైతు బిడ్డగా అతను ఒక పేదరికంతో వచ్చి అంటే ఒక మామూలు వ్యవసాయ అతనికి ఏ నాలెడ్జ్ లేదు ఇక్కడ సినిమా ఫీల్డ్ కానీ మేము ఆర్టిస్టులు మేమందరం ఆరితేరిపోయి ఉన్నాం. అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు అతని మీద నాకు ఎందుకు రాదు పాట? టక్కున వచ్చేది. అతను ఏడుస్తున్నప్పుడు ఒక ఏడుపు ఏదో వచ్చేది. మీరు పాట పాడిన గురించి కాదు, పాట పాడటంతో పాటు ఈవెన్ ప్రశాంత్ మీకు అన్యాయం జరిగినప్పుడు మిమ్మల్ని ఎవరిని ఉన్నప్పుడు కూడా మీరు ఎప్పుడూ బాధపడిన సందర్భాలు ఏడ్చిన సందర్భాలు లేవు. ప్రశాంత్కి డెడ్ బోర్డ్ అయ్యంగానే మీరు కళ్ళమని నీళ్ళు పెట్టేసుకుని దాంతో పాటు ఏడవటం, ప్రశాంత్ శివాజీ గారితో బాధపడుతుంటే అక్కడ ఏడవటం. ఒక మంచి ఆటగాడు ఎప్పుడు ఆట అంటే దునికెటోడు, ఆటతో పేకాట ఆడుకుంటాడు. అతని మీద ఒక డెడ్ బోర్డు ఏడ్చినప్పుడు డెడ్ బోర్డు అతనికి డెడ్ ట్యాగ్ వేసినప్పుడు అతను పడ్డ ఆవేదన చూస్తే నాకు కళ్ళు అసలు అంటే నేను ఒక సినిమా స్టోరీలో లేకపోతే ఒక కట్టుకథల్లో లేను అక్కడ. నేను లైవ్లో ఉన్నా, జీవితంలో ఉన్నా, నేను జీవితం అనే ఆటలో ఉన్నా చూస్తున్నా కాబట్టి నన్ను ఆగలేకపోయాను. నిజంగా చెప్తున్నా ఇది. అది నాకు కథ అనిపించలేదు కదా, ఏమన్నా లైఫ్ ఇది ఏమిటి. నేను అతని మీద చక్కగా ఒక భావనతో వస్తే అతను ఆ రకంగా బాధపడతా అంటే నాకు ఆటోమేటిక్ కళ్ళు నీళ్ళు వస్తాయి నాకు అంతే కదా. మీరు సాటిస్ఫై ఆన్సర్ ఇవ్వట్లేదు. మీరు ఎన్ని చెప్తున్నా మాకు ఎందుకో ఆ శివాజీ గారికి ప్రశాంత్కి వీళ్ళిద్దరి కోసమే మీరు హౌస్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఒక్క క్లారిఫై ఆన్సర్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే హౌస్లో బిఫోర్ మీరు వైల్డ్ గార్డ్కి వచ్చారు కాబట్టి ఒక ఫైవ్ వీక్స్ చూసేసిన తర్వాత ఓకే వీళ్ళతో ఉంటే మనం సర్వే అవ్వచ్చు, వీళ్ళతో ఉంటే మనకి ఏమైనా బయట పాజిటివ్ ఉంటుంది అట్లా ఏమైనా చూసి ఉన్నారు. అట్లా స్టార్టింగ్ పంపిస్తే బాగుండేది కదా. వైల్డ్ గార్డ్లో ఎందుకు పంపించారు నన్ను? ఇప్పుడు నేను ఈ బిగ్ బాస్లో నేను ఓకే కాకముందు తమ్ముడు కూడా పాట బిడ్డ రైతు బిడ్డ కూడా ఓకే కాకముందు నేను స్టేటస్ పెట్టుకున్నా. అది ఇదే గను ఫోక్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అతను మా దీన్ని అందరికి తెలుసు, చాలామంది చూసారు నా స్టేటస్. ఒక 1500 మంది చూస్తారు సుమారుగా, 2000 మంది చూస్తారు, అందరికి తెలుసు. ఇప్పుడు పెరిగిపోయి ఉంటుంది అకౌంట్ తీసిపోయి అంటే వాళ్ళందరూ తెలిసి ఉంటుంది. నేను అందరితో వాళ్ళు నేను ఇంటర్వ్యూలో కావాలంటే చెప్పిస్తాను అందరితో.
సారీ గను ఫోటో పిక్ ది పిక్ ఉంది ఆ పిక్ పెడతాను నేను ఆ వాడు పిక్ తీసింది డేట్ ఉంటుంది ఆ రోజు పంపించింది ఉంటుంది అతనికి పంపించిండట ఆ రోజు ఇద్దరికి రాలే అప్పటికి బిగ్ బాస్ ఓకే కాలే మేము కట్ చేస్తే ఇద్దరికి బిగ్ బాస్ వచ్చింది అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి అంటే అతని మీద నాకు ఫీల్ ఉంది ఇతని అసలు నేను ట్రై చేయాలి బిగ్ బాస్కు నేను వెళ్ళాలి అనుకో కళాకారుడిని ఇన్ని సంవత్సరాల నుంచి పాటలు చేస్తా అనుకోవాలి కదా అతను వెళ్ళాలనుకున్నాను ఎందుకంటే అతను పట్టుదల చూశాను నేను మాకంటే గొప్పకున్నాడు అతను పట్టుదల అంటే అప్రిషియేట్ చేయాలి కరెక్ట్ మనిషిని మనం అప్రిషియేట్ చేయాలి తప్పు లేదు అది అనేది నా భావన అంతే తప్ప అసలు నాకు ఇప్పుడు నేను ఎవ్వరు లేకున్నా కూడా అళ్ళకి వెళ్ళి నా పాట పాడుకుంటే నేను సర్వే కాగలుగుతాను ఎందుకు కాలేదు పాట ఒకటే పాడితే ఎట్లా సర్వే అవుతారు పోలేదారు ఆట ఆడుకుంటూ మరి ఆట ఆడరా చిన్న అందులో కూడా ఆటలు అంటే మరి భయంకరమైన ఆటలు ఏమి లేవు బ్రదర్ నేను చెప్తున్నా కదా చిన్న చిన్న బెలూన్ ఆటలు ఆటలు బాలాటలు బంతి ఆటలు పూల ఆటలు ఊదుడు సల్లుడు అలుగు జల్లుడు ఇల్లు ఊడుసుడు ముగ్గులేసుడు ఏ ఆటలు అక్కడ ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూ అంటే అక్కడ ముందు దాన్ని ఎవరు ఇదైతే అందుకుంటారో వాళ్ళు అనేది తిరగబెట్టారు తప్ప చాలా మామూలు మామూలు ఆటలే నిజంగా చెప్పాలంటే ఆ చిన్న ఆటలకే అక్కడ అంత కాంపిటీషన్ నేను అదే అనుకునేవాడిని అక్కడ కొంతమంది అగ్రెసివ్గా ఆడతారు ఇప్పుడు ఒక బెలూన్ ఇట్లా అనాలి ఏ అంటారు ఇదేంద్రా అంటే మనకు ఆటలు చిన్నప్పుడు ఆటలాడి ఎప్పుడో మర్చిపోయినాం అయిపోయింది ఇప్పుడు మనం పాటలకు వచ్చేసినాం ఒక సెన్సిటివ్ మైండ్ ఈ అగ్రెసివ్లు అన్ని తెలివై అలాంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి ఫీల్నే నేను ప్రేమించుకుంటూ వెళ్ళిపోయినా తప్ప ఏదో డిజైన్ చేసుకుని లోపలికి బయటికి పోయి ఇట్లా చేయాలి నేను ఇప్పుడు ఇట్లా చేస్తే నాకు మాటలు వస్తాయి నేను ఒక్క వారంలో బయటకు వచ్చిన పర్లేని వెళ్ళలేదు తెలుసా లోపలికి నిజంగా అట్టనే వెళ్ళాను నేను పాటతో వెళ్తున్నా పాటతోనే బయటకు వస్తా ఇదే మాట నాది ఎప్పుడైనా నా అనవసరం నాకు ఓటు వేయండి వేయకపోయండి నా పాట బాగుంటే ఓటేస్తారు లేకపోతే వేరు అట్లా అనుకుంటే అమ్మ పాట ఎవరిది అందులో అమ్మ ఉందా నేను అమ్మ పాట పాడినా పెద్ద వైరల్ అయింది అవును అందరూ అంటారు మీ పాట గురించి అసలు ఏ కంప్లైంట్స్ లేవు పాటలు మీ పాటలు మేమందరం చాలా ఎంజాయ్ చేస్తాం ఇన్స్టెంట్గా మీరు పాడే ప్రతి పాట కూడా మేమందరం చాలా ఎంజాయ్ చేస్తాం అక్కడ ఆగిపోవాలి కదా మళ్ళీ ఎందుకు ముందుకు సాగుతుంది ఇంకా గేమ్ అంతా కూడా ఇంపార్టెంట్ కదా ఓవరాల్ గేమ్ ఇంపార్టెంట్ కదా దాని క్వశ్చన్ అడగచ్చు నేను చెప్తాను అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ బోలే గారు మాట అనడం తప్ప మాట అనిన తర్వాత సారీ చెప్తే అది యాక్సెప్ట్ చేయకపోవడం తప్ప మాట అనడం తప్పు అనుకోకుండా మాట జారడం సహజం రెండు ఉంటాయి ఇలా మానవ ధర్మం అనుకోకుండా ఒకసారి జారతారు ఫర్ ఎగ్జాంపుల్ సార్లు ఒకేసారి కాదు చెప్పులు వేసుకుప్పుడు మనం ఒక్కొక్కసారి చెప్పులు వేసుకోవడం మర్చిపోతాం కావాలని కాదు ఊరికే మర్చిపోయినప్పుడు టక్కున మనకు ఒక ఏం గుచ్చుకుంటుంది ఏ రాయో గుచ్చు ఒక రాయి గుచ్చుకుంటుంది ఒక మూల గుచ్చుకుంటుంది లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటుంది టక్కున చెప్పులు వేసుకుంటాం ఆ మూల గుచ్చుకోవడం అనుకోకుండా జరిగిన తప్పు మనం చెప్పులు వేసుకోవడం సారీ అనుకోకుండా వేసుకున్న తప్పు చెప్పులు వేసుకున్నారు మళ్ళీ మాటలు మాట్లాడకూడదు కదా అదే నామినేషన్స్లో మీరు రెండు మూడు సార్లు బూతులు మాట్లాడారు నేను బూతులు ఎవరు నల్లలేదు ఇండివిజువల్గా ఇండివిజువల్ వాళ్ళ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ ఎన్నో కోట్ల మంది చూస్తున్న ఒక షో అది అలాంటి షోలో బూతులు మాట్లాడటం కరెక్టేనా అయితే నాకు నేను అప్పటివరకు ఏంటంటే అది చెప్తా నేను వాడిన మాటలు కూడా ఇప్పుడు చెప్తా లైవ్గా భయంచప్ అని ఒక పాట బాగున్నప్పుడు కూడా భయంచప్ అదిరింద్ర పాట అనేది అరే మదిన్ సూపరింద్ర పాట అని అట్లనే ఏ ఏష్పడే ఏష్పడద్దే ఏష్పడదే ఏష్పడద్దే అనే వాడిన ఈ రెండే వాడిన తప్ప నువ్వు ఏ ఏంటి నువ్వు అని తన మీద నేను పర్సనల్గా వాడలేదు వాళ్ళ మీద సో అది నేను ఊత పదంగా వాడే ఈ రెండు పదాలు ఏ చేసి పడేద్దాం అనే చేసి పడద్దే అది టక్కన ఫ్లోలో వచ్చేసి అనుకున్నాను ఎందుకంటే అప్పుడే కదా కొత్తగా వెళ్ళింది వెళ్ళినప్పుడు అంత అగ్రెసివ్ నా మీద ఇట్లా ఉప్పెనలా పడతా అంటే నేను అక్కడికి ఎంటర్టైన్మెంట్ మ్యాక్సిమం ఎంటర్టైన్గా ఉన్నా ఎంటర్టైన్గానే ఉన్నా అప్పటికి ఇక్కడ నేను సో అది చాలా ఒక నిప్పులాగా ఉప్పెనలాగా మీదకి వచ్చేసింది సో అది జరిగిపోయింది కట్ చేస్తే దీనికి వివరణ చెప్తా నేను నేను అన్న ఒకటే మాట అక్కడ శోభతో చెప్పిన శోభ తప్పు జరిగి సారీ చెప్పిన కూడా ఊకొనన్నది కానీ నువ్వు నీకు తప్పు జరుగుద్ది అనుకో తెలియకుండా జరుగుద్ది అప్పుడు నీకు ఇది గుర్తుకొచ్చి నువ్వు చాలా క్షోభపడతావు శోభ నువ్వు క్షోభపడతావు అని చెప్పిన కట్ చేస్తే మూడో వారంలోనే నాకు సార్ ఆ రోజు నిన్ను ఎర్రగడ్డ అంటే బాధపడ్డావు కదా బోలేదు చిన్న తప్పు చేసి సారీ చెప్పిన కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా మరి ఇప్పుడు నువ్వు పిచ్చోడు అన్నావు ఇప్పుడేమంటావు అన్నది తల ఉంచింది అంటే నేను అదే చెప్తున్నా ఇప్పుడు అంటే వేరే వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి మనం ఇది చేయలేము కదా తప్పులు సహజం అన్నాను ఇప్పుడు సహజం
నేను మిమ్మల్ని అదే అడుగుతున్నా, తప్పులు సహజం, తప్పులు చెప్పే సారీ చెప్పేస్తే అది కరెక్టేనా అని అడుగుతున్నాను మిమ్మల్ని. సారీ చెప్పకపోవడం మాత్రం కరెక్ట్ కాదు. మీకు ఆల్రెడీ ఒకసారి ఆ ఇష్యూ అయినప్పుడు సారీ చెప్పేసిన తర్వాత మళ్ళీ మీరు ఎర్రగడ్డ అనే టాపిక్ తీయడం అది తప్పే కదా. తను వాడింది తప్పుని సరిదిద్దుకోవాలి కదా. అక్కడ నేను తప్పు చేయలేదు. ఎందుకు చెప్తున్నా, అదే చెప్తున్నాను. అక్కడ డిఫెన్స్లో తను ఏం వాడింది, నీకు సెన్స్ లేదన్నది అన్నప్పుడు నేను అన్నా నువ్వు ఎర్రగడ్డ అని నేను అన్నా. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ మెంటల్ సెన్స్ లేదంటే కూడా నువ్వు మెంటల్ అంటే నీకు మెదడు లేదన్నట్టే. మెదడు లేదు, మెదడు లేనివాడికి మెంటల్ లేకపోతే ఏమొస్తుంది దానికి? నేను ఇండైరెక్ట్గా నా భాషలో నా తెలంగాణ యాసలో నేను ఎర్రగడ్డ అన్నా. జనరల్గా నేను మనం కళాకారులంగా మనం కొత్తగా వాడతాడు నేను మెంటల్ అని అల్లే ఆమె. నువ్వు ఎర్రగడ్డ అన్నా, ఎర్రగడ్డ ఏంటిది అన్నది ఆమెకు అర్థం కాలే ఫస్ట్. అది అంటే ఎర్రగడ్డలు మెంటల్ పేషెంట్, మెంటల్ ఉన్న పేషెంట్లు ఉన్న వాళ్ళు డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎల్లగడ్డపోతారని అట్లా సరదాగా వాడాను నేను. అది యాక్చువల్ నిజంగా అన్నాను నేను, సరదాగా ఉంది అలా కానీ మళ్ళీ నేను సేఫ్ గేమ్ ఆడాను కానీ చెప్తున్నా. సో ఆ రకంగా జరిగింది అది. సో అప్పుడు ఎర్రగడ్డ అంటే బాధపడ్డావు, మరి ఇప్పుడు నువ్వు పిచ్చోడా అన్నావు, అది తప్పు మరి అడిగాడు అంటే చెప్తున్నా తప్పులెన్నో వారు తండోపతండంబు. నేను పద్యం నేను రాయలే కదా ఇది, ఉరువి జనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్నో వారు తమ తప్పులెరుగరు, విశ్వదాభిరామ విడురవేమ. వేమన శతకంలో పద్యం ఇది. సో మీ తప్పైతే మీరు యాక్సెప్ట్ చేశారు, మాట్లాడటం తప్పని మీరు యాక్సెప్ట్ చేశారు? ఎస్. అక్కడ అంత పెద్ద వేదిక మీద అలాంటి మాట వాడకూడదు, తప్పు. నేను శిరస వహిస్తా అని చెప్పిన ఎస్, అందులోనే తృప్తి ఉంటుందబ్బా జీవితం. తప్పు చేసినప్పుడు నేను తప్పుని కప్పించుకొని ఎన్ని రోజులు ఉంటా గుండెల అది మిరమిర అంటది, ఎన్ని రోజులు పెట్టుకుంటాం మనం దాన్ని, దాన్ని తీసి పడేస్తే అయిపోద్ది. సో డే వన్ నుంచి మీరు వెళ్ళిన రోజు నుంచి నామినేషన్స్ చూస్తే అయితే అమర్ ప్రియాంక శోభ, అమర్ ప్రియాంక శోభ, ఏంటి ఈ సైకిల్? అమర్ ప్రియాంక శోభ అనే సైకిల్ ఏంటంటే వాళ్ళు బయట ఒక ఇంటిమస్తో పనిచేశారు, కళాకారులుగా వర్క్ చేశారు. అవును. కాబట్టి అట్లా కలిసి పనిచేసిన వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఇంటిమస్గా ఉంటారు, తప్పే ఉంది వాళ్ళు ఉండటం, తప్పే ఉంది, కలిసి ఉంటారు. బట్ వాళ్ళకున్న బిహేవియర్కి సంబంధించి నేను మాట్లాడాను, కానీ వాళ్ళు అలా ఉండటం వల్ల అయితే ఈ క్వశ్చన్ ఏంటి పూర్తిగా అర్థం కాలేదు. ఇంకా నామినేషన్స్ ఎక్కువ వాళ్ళకే చేయడానికి రీజన్ ఏంటి అని? నేను నామినేషన్ చేయడం, మీరు నామినేట్ చేయడం, బయట గేమ్ చూసి వచ్చి శివాజీ గారికి సపోర్ట్ ఉంచోవాలి అన్న వాళ్ళ నుంచి తప్పులున్నాయి కాబట్టి బయట నుంచి అంటే అంటే డే వన్ మీరు వెళ్ళిన తర్వాత అమరని నామినేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఇప్పుడు బోలే శివాలికి బదులు నువ్వు పోయినావు లోపలికి బ్రదర్, నువ్వు పోయి తక్కువ ఎవరిని నామినేషన్ ఇస్తావు నువ్వు చెప్పు, నీ క్వశ్చన్ వేసిన ఏమనుకోదు. నామినేట్ చేయడం వేరు, ఒకవేళ అమర్ గేమ్ గురించి డైరెక్ట్గా మీరు చెప్పగలిగి నామినేట్ చేస్తే అది ఓకే, కానీ చిన్న చిన్న రీజన్స్తో మీరు నామినేట్ చేస్తూ ఉండాలి కదా. చిన్న చిన్న ఏం కాదు, నువ్వు ఆట కంటే ఎక్కువ బాగా నీ షెవ్ పోటు ఎక్కువైతుంది ఆట పోటు కంటే, అది మార్చుకో అని చెప్పిన దాని తప్పే ఉంది. సో ఈ ముగ్గురికే మీరు మెయిన్గా నామినేషన్స్ ప్రతిసారి ఓవర్ హైవెన్ మీరు అగ్రెసివ్ అయ్యారు, మీరు కూడా అగ్రెసివ్ అయ్యారు. నేను అగ్రెసివ్ కాలేదు, చెప్పాను వాళ్ళకి, నేను తెలియజేశాను. సమర్తో ఏంటి మీకు ఇష్యూస్? ఇప్పుడు నేను కొంచెం గట్టిగా మాట్లాడాలి అంటే వినబడాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఓ అన్నప్పుడు నేను అని చెప్తే అర్థం కాదు కదా, హై పిచ్లో ఉన్నారు వాళ్ళు అట్లా. సమర్తో ఏంటి మీకు ఇష్యూస్? అమర్తో, అమర్తో ఇష్యూస్ అమర్ గురించి మీకు తెలుసు కదా, అతను ఆట కంటే ఎక్కువ బాగా బాగా అంటే బాగా అతను అమర్ కాదు యాక్చువల్గా హ్యామర్ టంగ్ టంగ్ అనిపిస్తూ అంటాడు ఎప్పుడైనా, అది ఎక్కువ ఉంటుంది ఆయనది. సో ఫస్ట్ తనకున్నటువంటి ఆటను ఇది చేసుకోవాలనే దాని మీద నేను ఇది చేసినా, కానీ అతని మీద నాకు పర్సనల్ ఇప్పుడు అక్కడ జరిగేటువంటి క్రమంలో నేను ఒక సక్రమ పద్ధతిని తనకు చెప్పాను తప్ప అంతే, ఇంకేముంటుంది. అతను నాకు ఇప్పుడు అతను నాకు శత్రువా, అక్కడ ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద నేను స్పందించిన అంతే కదా. ఇంకా సో శివాజీ గారి హ్యాండ్ ఎలా ఉంది? శివాజీ హ్యాండ్ అన్న హ్యాండ్ బాగాలేదు యాక్చువల్గా. ఈ మధ్యన లాస్ట్ వీక్ తగ్గింది అని చెప్పి అన్నారు. ఇప్పుడు బా ఇప్పుడు కొంచెమే ఇంకా కొంచెం ఉంది దాని ప్రభావం, అంటే అది గట్టిగా ఎప్పుడన్నా మళ్ళీ ఇసురికి ఏదన్నా ఇట్లా అనడానంటే మళ్ళీ ఇంకేదో అవుతుంది, కొంచెం ప్రాబ్లమే ఉంది అది వాస్తవం అయితే. ఆయనకి ఇప్పుడు గట్టిగానే ఇదైంది అటాక్, ఎన్ని మందులు ఆడు నా కళ్ళ ముందు. సో మీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడున్న హౌస్మేట్స్ అందరిలో టాప్ 5 ఉండే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? ఫస్ట్ అయితే రైతు బిడ్డకు ఉన్నాయి, అతను రైతు బిడ్డ కాదు, అతను పోరు బిడ్డ, మంచి ఆట బాగా ఆడతాడు, ఆట పేకాట లెక్క ఆడతాడు, ఆటను పేకాట ఆడిస్తాడు సారీ, మంచి దునుకుతాడు మనిషి, బాగున్నాడు, ఫైర్ ఉంది. ఒక గేమ్ ఉంటుంది అది డబ్బల్ కలర్లో
అవునవును సెకండ్స్లో పెట్టాడు అవును వితిన్ సెకండ్స్లో పెట్టాడు. సో అప్పుడు ఆలోచించాను అంటే ఇతనికి ఓన్లీ నేను అనుకున్నా కదా బాడీతోటి ఆడతాడు గట్టోడు పొలంలో పనిచేసిండు కదా అందుకే కావచ్చు అనుకున్నాను కానీ తన దగ్గర మంచి మైండ్ గేమ్ కూడా గొప్పది. ఇంకెవరు ఆ రకంగా ఎక్స్పెక్ట్ చేసిన శివాజీ అన్న. శివాజీ ఆయన ఇక దునుకుతాడు ఆయన కాలు ఏలు సబ్ ఏం చూడడు ఆయన మొత్తం నాశనం మూడు పావులు ఏదైనా పర్వాలే దునుకుతూనే ఉంటాడు దంచిపడేస్తాడు అంతే ఆయన బట్టి. నెక్స్ట్ తర్వాత యావర్ కూడా మంచి పవర్ఫుల్ అతను మంచి ఎక్సైజ్ బాడీ బలం ఉంది. ఇదే ఈ ముగ్గురు పేర్లు చెప్తారని చెప్తాను నాలుగోది ఇంకా చెప్తాను ఇంకో అందులో గుర్రాన్ని ఏమంటారు ఇంకో భాషలో హార్స్ హార్స్ తెలుగులోనే గుర్రం అశ్వం అంటారు అశ్వం అశ్విని ఓ ఓకే అశ్విని అశ్విని అశ్వంలో ఆడుతుంది అంటే గుర్రంలో ఆడుతుంది ఓకే అందుకే అశ్వం అన్నా నేను నేనే వీళ్ళు ముగ్గురని కదా చెప్తా కదా అందరికీ కరెక్టే ఫోరు నేను అనుకున్న గ్రూప్ కాదు కాదు ఫోరు నేను అనుకున్న గ్రూపే నెక్స్ట్ ఫిఫ్త్ మిగతాది కూడా ఫిఫ్త్ ఒకవేళ అమర్ బుద్ధిగా ఆడితే ఆ టాప్ ఫైవ్లో ఉండే అవకాశం ఉంది లేకపోతే ప్రియాంక కూడా ఉండే అవకాశం ఉంది. ఒక్కరి పేరు ఎవరు ఒక్కరి పేరు అక్కడ ఒక్కరని చెప్పలేము. ఇప్పుడు నేను అశ్విని ఎందుకు అన్నా అంటే అశ్వినికి మా స్వార్థం ఉంటుంది ఆట విషయంలో ఎందుకు చెప్తాను ఇప్పుడు నాతో చాలా మింగిలై బాగుంటుంది మీ అందరికి తెలుసు కానీ ఆటలు వెళ్ళేటప్పటికీ నాకు పార్ట్నర్గా ఎవరన్నా ఆ పార్ట్నర్షిప్లో గేమ్ ఉంటుంది కదా ఉన్నప్పుడు నన్ను సింపుల్గా అలా పక్కన పెట్టి ఎవరిని ఎంచుకుంటుంది ఎందుకంటే ఈ పాటగాడు ఆటగాడు కాదనుకుంటుంది నన్ను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తాను అనుకుని వేళ వెళ్ళిపోయి జాయిన్ అయ్యి పాడతాటది నాకు అది నచ్చింది ఎందుకంటే తను గేమ్ కాన్సన్ట్రేషన్లో ఉన్నది గుడ్ అనుకున్నా అశ్విని అశ్విని అది కానీ కొనసాగితే టాప్ ఫైవ్ ఆమె ఉంటుంది. ఓకే తర్వాత ప్రియాంక కూడా ఉండే అవకాశం ఉంది తను మీకు మీకు యాంటీ కదా వీళ్ళు ప్రియాంక శోభ ఇక్కడ యాంటీ అనేది ఎందుకు యాంటీ నాకు యాంటీ కాదు వాళ్ళు వాళ్ళ బిహేవియర్లో లోపం అది నాకు యాంటీ అని కాదు అక్కడ ఓవరాల్గా వాళ్ళ బిహేవియర్ కరెక్ట్ బిహేవియర్ కాదు అక్కడ దాన్ని తగ్గించుకోండి అనే క్రమంలో నాకు వాళ్ళు యాంటీ అని మీరు అనుకుంటారు నాకు యాంటీ కాదు ఆంటీ కాదు. అండ్ మాకు బయట కనిపించే టూ గ్రూప్స్ శివాజీ గారి గ్రూప్ ఒకటి ఈ స్టార్మా బ్యాచ్ అని ఒకటి రెండు కనిపిస్తున్నాయి నిజంగానే గ్రూప్స్ ఉన్నాయి బ్యాచ్ అని కాదు ఇప్పుడు అంటే మీరు చెప్తున్న ఆన్సర్స్ బట్టి మాకు అర్థమైపోతుంది నిజంగానే గ్రూప్స్ ఉన్నాయని ఆన్సర్లో కూడా ఫైర్ కనబడుతుంది కదా ఆడే నేను అనేది గుణం ఇప్పుడు ఆట ఒక్కటే కాదు అక్కడ ఎస్ నువ్వు అనుకున్నట్టు అవతలి వాళ్ళు కూడా ఇప్పుడు అర్జున్ ఉన్నాడు అర్జున్ కూడా వెళ్ళే అవకాశం ఉంది నేను కాదన్నా బట్ అర్జున్ పేరు చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే అతను హౌస్లో మింగిల్ కావట్లేదు అది చెప్తాను ఎందుకు లాస్ట్ మీరు వచ్చే ముందు రోజు ఇష్యూ అయింది దానివల్ల అర్జున్ పేరు చెప్పలేదు ఏదో అనేది లాస్ట్ అని కాదు మొదటి నుంచే నాకు ఫస్ట్ అతను బ్రెయిన్లెస్ వేసాడు ట్యాగ్ ఐడియా ఉందా బ్రెయిన్లెస్ వేసినప్పుడు నేను అతను కూడా బ్రెయిన్లెస్ వేసాను ఎందుకు వేసానంటే అతను వేసినందుకు కాదు చెప్తున్నా రివెంజ్ అని ఎప్పుడు అనాలే నేను కారణం చెప్పకపోతే అనాలి కదా ఇప్పుడు నేను ఒకటి చెప్తే ఆయనకు అసలు అర్థం కాదు కారణాలు ఏమో వంద చెప్పొచ్చు కారణాలు అదే చెప్తున్నా ఒకవేళ నాకే ముందు నాకు సార్ నాకే వేయమంటే ముందు బ్రెయిన్లెస్ ఆయనకే వేసేవాడినేమో అది ఎట్లా చెప్తుంది అది ఇప్పుడు రివెంజ్ అంటే అది తెలిసిపోతుంది మనకు సరి అయినటువంటి కారణం చెప్పకపోతే తెలుస్తుంది పక్క కారణం అక్కడ కనబడుతుంది కదా కంటికి కనబడేటప్పుడు ఏం చేస్తుంది నా ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలే గ్రూప్స్ గురించి అదే ఇక్కడ గ్రూప్స్ గురించి అడగడం అంటే ఇప్పుడు నా మనసు ఒక మిత్రుడిని కోరుకున్నది నా మనసు ఒక మిత్రుడికి దగ్గరగా ఉంది పాజిటివ్ మెంటాలిటీ గల ఉన్నవాళ్ళని నేను కోరుకుంటా ఆ పాజిటివ్నెస్ నాకు వీళ్ళ దగ్గర కనపడ్డది వాళ్ళ దగ్గర అంతా నెగిటివ్స్గా ఉన్నాయి చూస్తే చాలా నెగిటివ్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ప్రియాంక ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి మీద నేను చెడు చెప్పడం కాదు ఇక్కడ కామెడీ చెప్తున్నా చాలా కామెడీ ఇది ఇప్పుడు అరే నేను కూడా వంట చేసిన అక్కడ అరే ఆ స్పూన్ ఎక్కడ ప్రియాంక స్పూన్ ఎక్కడ ఉంది అంటే స్పూన్ ఎక్కడ ఉంటుందో నాకు ఎలా తెలుస్తుంది నైట్ వెజిల్స్ ఎవరు క్లీన్ చేశారు వాళ్ళని తెలుసుకోవాలి నన్ను అడిగితే నేనేం చెప్పను నేను విజిల్స్ ఏమన్నా తోమానా అన్నది అది ఆన్సరా కాదు కదా అప్పుడు నేను ఆమెతో ఎలా ఉంటాను బట్ అదే ప్రియాంక లాస్ట్ మొన్న టూ డేస్ బ్యాక్ మీరు వెజిల్స్ క్లీన్ చేస్తుంటే మీ డ్యూటీ కాదు ఎవరి డ్యూటీ పాపం బోలే గారు ఒక్కళ్ళే క్లీన్ చేస్తున్నారు అక్కడ అని చెప్పి ఎవరితో గొడవ పడింది నా దారికి వచ్చింది నాతో చాలా బాగుంటుంది నేను అదే చెప్తున్నా ఇప్పుడు అదే చెప్పే అందరిని దారిలోకి తెచ్చుకొని బయటకు వచ్చాను నేను అందరూ షాక్ అయిపోయాను నేను బయటకు వస్తుంటే ఇదేంటి అని అందరితో ఇదయ్యాను అందరినీ ఒక రూట్ తెచ్చాను నేను
ఎందుకంటే అది కూడా చెప్తా కారణం ఉంది మళ్ళీ దానికి. లాస్ట్ వీక్లో నేను ఫస్ట్ సేవ్ అయ్యాను, ఇదే శోభ వీళ్ళంతా రెడ్ జోన్కి వెళ్ళాను. వాళ్ళు అప్పుడు అనుకున్నారు, అప్పటి నుంచి శోభ చాలా తగ్గింది. అసలు శోభ మీరు ఈ మధ్యకాలంలో నువ్వు ఈ 1, 2, 3 ఈ మూడు ఈ 3 వీక్స్ కనుక బ్యాక్ నుంచి తీసుకుంటే శోభ చాలా కూల్, ఆమె కెప్టెన్సీ వచ్చినాక కూడా. నేను కూడా ఆమెకి ఎప్పుడు మిరపదండలు వేయలే, మిరపకాయల దండలు వేసిన మధ్యలో గుర్తుందా? ఆమె కంటెండర్షిప్ వచ్చినప్పుడు మిరపకాయ దండలు ఆమె మెళ్ళ వేయకుండా నేను ప్రియాంక వేసాను. అప్పటికి ప్రియాంక ఫుల్ అగ్రెసివ్ ఉంది. ఆమె అన్న నేను నిలబడతేసాను, నువ్వు రావాలి అని ప్రోత్సహించ. అంటే తెలుసుకుని వాళ్ళు మారిండ్రు. ఇప్పుడు ఇందాక ఇప్పుడు నువ్వేదో నవ్వినవు కదా బ్రదర్, నేను అదే చెప్తున్నా. వాళ్ళు నా దారికి వచ్చిండ్రు, చాలా తీసుకొచ్చిన వచ్చి ఆమెతో పాజిటివ్నెస్ పెంచుకున్నాక అప్పుడు ఆ ముక్క మాట్లాడడం, ఇక నాతో పాజిటివ్ ఉండడం, ఆమె మీద పాటలు పాడించుకోవడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. యూనో కూర్చోడు ఇప్పుడు బ్యాక్ నుంచి. సో ఈ 24/7 మీరు చూస్తున్నారు కాబట్టి హౌస్లో ఎవరు జెన్యున్గా ఉన్నారు, ఎవరు ఫేక్గా ఉన్నారు స్టిల్ ఇప్పటికీ? జెన్యున్ ఫేక్ అనేది నేను కరెక్ట్గా నేను అనలైజ్ చేయలేను. 24/7 మీరు ఉన్నారు కదా హౌస్లో, ఉన్నారు వాళ్ళతోనే ట్రావెల్ చేస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు జెన్యున్గా గేమ్ ఆడుతున్నారు అసలు అర్థం కాదు తెలుసా అది మనకు? ఎవరికి వారే డిజైన్ చేసుకుని ఉన్నారు అలా లోపల. మీరు ఎవరు అలా ఆడుతున్నారు చెప్పేస్తున్నారు, మీకు అర్థమైనట్టే కదా. ఇంకా ఆట ఆడతారు బట్ హౌస్ హౌస్ లోపలికి వచ్చేటప్పటికీ మన మనతో మంచిగానే ఉంటారు, అది ప్రాబ్లం లేదు. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే కొంచెం ఫీల్ కావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి జనరల్గా, అంతవరకే తెలుస్తుంది. ఇంకా 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 డీప్గా ఏం అర్థం కాదు ఇక మనకు. మన మీద వాళ్ళు ఎప్పుడైనా ఫైర్ అయినప్పుడు ఓహో ఇదేంటి ఇలా అని అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు తప్ప ఇది కావాలని చేస్తుందా లేకపోతే చేస్తున్నారా వీళ్ళు లేకపోతే వీళ్ళ తత్వమే ఇదా అని తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి తెలుసుకోవచ్చు, ఒక్కొక్కసారి అర్థం కాదు. సో ఎవరోజు మీరు క్లారిటీ క్లారిటీగా మనం ఇవ్వలేము అది, ఎందుకంటే రకరకాల విన్యాసాలు జరుగుతుంటాయి లోపల ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండరు, మళ్ళీ ఇలా గుడ్ మార్నింగ్ అన్నానంటే అన్న గుడ్ మార్నింగ్ అంటాడు, ఇవాళ మళ్ళీ తెల్లారి హాయ్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అన్న కొంచెం ఇప్పుడు అట్లా ఇట్లుంటుంది. అంటే ఈ గుడ్ మార్నింగ్ కరెక్టా, ఆ గుడ్ మార్నింగ్ రిప్లై కరెక్టా అర్థం కాదు మనం. నేను ఏం చేయాలి అప్పుడు? సో మీ నామినేషన్స్ కూడా చాలామంది ఎంజాయ్ చేసేవాళ్ళు, అంతంతసేపు నామినేషన్స్ ఎందుకు జరిగాయి మీకు? డిఫెన్స్ చేసుకోవాలి కదా, డిఫెన్స్ ఒకటి తేలాలి కదా. ఇప్పుడు నేను నామినేట్ చేశాను, నేను ఎందుకు చేశాను నేను నేను చెప్తాను. నువ్వు చేసిన తప్పని నువ్వు చెప్తావు, నేను రైట్ అని నేను చెప్తా, తప్పంటావు రైట్ అంటావు, మరి ఏమంటావు, ఏ అలా వద్దా అంటే వేయడానికి లేదంటావు, అప్పుడు తప్పదు కదా. శివాజీ గారు ఏమైనా హౌస్ మొత్తం కంట్రోల్ చేస్తున్నారు? అది కంట్రోల్ కాదు పాపం, ఆయన అందరికీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎట్ట పడితే అటు ఉరుతుంటారు కదా, అరే ఉర్రకండి రా, ఎందుకు రా ఊరుడు, మీ ఆట మీరు ఆడుకోండి అంటాడు ఆయన, అందరు చెప్తాడు. సో బోలే గారు ఇండివిజువల్ ప్లేయర్ అని చెప్పిందని నాకు చెప్పారు, ఒక్కడనే ఆడుతున్నాను అని చెప్పి. సో శివాజీ గారు ఏమన్నా మీరు గట్టిగా అరుస్తున్నా, మీరు ఏమైనా చేస్తున్నా ఒక్క మాట వద్దు అంటే మీరు ఎందుకు ఆగిపోతున్నారు? జెన్యున్గానే మనకి సలహాలు ఇస్తారు, జెన్యున్గా చెప్తారు అది నీకు అవసరం లేదు అంటారు. ఆయన అన్నారు అంటే జెన్యున్గా చెప్పినట్టే అది, లెక్క దాన్ని నేను తీసుకుంటా. ఎప్పుడైనా ఒక అనుభవజ్ఞుడు కదా హౌస్లో తండ్రి లాంటి వారు అందరికీ అట్లా అనుకుంటా, ఒక అనుభవజ్ఞుడు నాకు తండ్రి లాంటి ఏం కాదు. మీరే చెప్పారు ఆ మాట, తండ్రి లాంటి వాడు అంటే ఏజ్ నేను ఏజ్ పరంగా అంటే కాకపోతే అప్పుడు కూడా ఆయన గురించి బాధపడుతూనే చెప్పారు, తండ్రి లాంటి వారిని పట్టు ఏదో అంటున్నారు అని చెప్పి సంథింగ్ ఏదో బాధపడితే చెప్పారు. ఆఫ్కోర్స్ చెప్పొచ్చు కానీ తండ్రి అంత అంటే నా తండ్రి అంత ఏజ్ కాదు కదా ఆయనది, అట్లనే చెప్పేది. తండ్రి లాంటి మనస్తత్వం గలవాడు, తండ్రి లాంటి సలహాలు ఇచ్చేవాడు, బిహేవియర్లో తండ్రి లాంటివాడు, ఏజ్లో కాదు కదా. సో ఆ రకంగా అన్న తప్ప వేరేది. అయితే నిజంగా జెన్యున్గా ఆయన ఆయనకి ఏంటంటే ఉంటే ఉంది పోతిపోయింది, నా పరంగా నేను కరెక్ట్ చెప్తాను అందరికీ, ఎందుకురా ఆయన ఎందుకురా లొల్లి అంటాడు ఆ టైప్ మెంటాలిటీ. యాక్చువల్ నాదే ఆ టైపే, ఎందుకయ్యా ఇదంతా లొల్లి నీకు, మీరు డే వన్ నుంచి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంటా లేకపోతే వెళ్ళిపోతా వెళ్ళిపోతా. సో హౌస్లో మర్చిపోలేని ఒక మెమరీ ఏంటి? ఏం చెప్పాలి, మర్చిపోలేని ఒక మెమోరీ? మెమోరీ అంటే మనం ప్రపంచంలో మనం తిరిగేటప్పుడు కొన్ని లక్షల మంది ఉంటారు మన మన ట్రావెల్లో, ఎంతోమంది కనపడతారు రోడ్లు, మనం ట్రావెల్ చేస్తే కొంతమందితో చేస్తాం మనం, మన చుట్టాలు కానీ మన బంధువులు వాళ్ళు కానీ, వీళ్ళల్లో రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి కానీ ఆ క్యారెక్టర్స్ మనం బయటపడేసరికి కొంత టైం పడుతుంది, అక్కడ ఎంతో టైం పట్టదు. ఆ క్యారెక్టర్లన్నీ మనకు అక్కడ
ఒక్కొక్కరు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఆ ప్రవర్తనలన్నీ అక్కడ వరకే మనకి ఒక పరిధిలో ఉంటాం కాబట్టి ఆ అన్ని అక్కడ ప్రపంచం కనపడుతుంది మనకు. బయట కోట్ల మంది ఉన్నా ఇక్కడ ప్రపంచం కనపడదు, అసలు ప్రపంచం అలా కనపడుతుంది. అండి కాస్ట్యూమ్స్ ఏంటి మీవి? చిన్నప్పటి నుంచి నాకు ఇది రంగురంగులు బట్టలు, ఈ కలర్ కలర్ చిన్నప్పుడు హీరోలు కలర్ కలర్ దొరుకుతారు కదా డ్యాన్సులు వేసేటప్పుడు, సో నేను కూడా తొడగాలని చిన్నప్పటి నుంచే తొడిగేవాడిని అట్లనే, నాకు అది ఇష్టం అనమాట అట్లా. కానీ బయట అందరికీ సినిమాలు చేస్తే హీరో అని పేరు వస్తుంది మీకు, బిగ్ బాస్కి వెళ్ళరాగానే హీరో 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 అని బయట అరుస్తున్నారు అందరు. థ్యాంక్ యూ, మేము హీరో అయితేనే మళ్ళీ చూడాలి. నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నారు సినిమాలు చేద్దాం, వాళ్ళ ప్రోత్సాహం అంటే నేను కూడా చేస్తాను నా సినిమాకి. నేను మ్యూజిక్ ఇప్పుడు బయట సినిమాలకు ఎలాగూ అంటే హిట్ సినిమాలు నాకు దొరకలేదు, పడలేదు, నాకు మంచి సినిమాలు పడలేదు, మంచి కథలు పడలేదు, పడక నేను మ్యూజిక్లో కూడా. అందుకే నేను యూట్యూబ్ ఛానళ్ళల్లో ఇప్పుడు నేను హీరోగా చేసుకుంటూ నా ఛానల్కి, హీరో అంటే నేను యాక్టింగ్ చేస్తూ నేను రాసి నేను పాట పాడి నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను స్టార్ట్ అయ్యాను, నేను ఫేమ్ అవుతున్నాను, మీ అందరికి తెలిసింది. సో నాకు నేనుగా అట్లా చేసుకోవడం నాకు ఇష్టమే, చేసుకోవాలి జనం కోసం నేను కావాలి. ఇంకెప్పుడు కాలం గడిచిపో మాట నిలిచిపో అవుతుంది జీవితం. కానీ చాలా మీమ్ పేస్తే చాలా ట్రోల్ పేస్తే మీకు చాలా హెల్ప్ చేసినాయి మిమ్మల్ని పాజిటివ్గా. అసలు కేజీఎఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సినిమా మేము వాడేసారు, మేము చూసారు అవి అంటే ఒకటి రెండు చూసా కార్లు వస్తుంది. నాకు టైం ఎక్కడ దొరికిచ్చారు మీరు మొత్తం అందరూ వందల మంది అసలు ఇట్లా వందల మందిలో మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అట్లండి స్టూడియోకి వచ్చా అందుకే కాబట్టి. ఇప్పుడు ఎంత టైం ఎంత అవుతుంది ఇప్పుడు? టైం రాత్రి 4 రాత్రి తెల్లారి, సారీ రాత్రి తెల్లవారుజాము 4 అయింది. వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి. సో ఫైనల్గా మా ఆడియన్స్ కోసం హౌస్లో చాలా పాటలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీరు పాడేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా ఇన్స్టెంట్గా హౌస్ గురించి కానీ దేని గురించి ఏమైనా సాంగ్ పాడతారు? దేని గురించి పాడాలి పాట? బిగ్ బాస్ హౌస్ మేట్స్ కోసం, ఇప్పుడున్న వాళ్ళ గురించి, లేకపోతే మీ గ్రూప్ గురించి. మా గ్రూప్ గురించి ఏం పాడాలి? గ్రూప్ ఆఫ్ 5 పీపుల్, 5-6 గ్రూప్ చేస్తామండి పాడతా. ఏం చేయాలి గ్రూప్ను గుర్తు చేయి ఎట్లా? ఎవరు శివాజీ గారు అంటే నాకు కావాలని పాడు అంటే కొత్త కంజరా, రెండు కంజర్లు కొన్నా ఒక కంజరా నాగ గారు గిఫ్ట్గా అయితే అనుకుంటే ఇది నాకు నాకు నీ గిఫ్ట్గా నువ్వే పెట్టి. నాగ్ సార్ గురించి చెప్పలేదు, నాగ్ సార్ గురించి నాగ్ సార్ గురించి ఏం చెప్తారు? నేను నాగ్ సార్ వీకెండ్ మీకు హెడ్ మాస్టర్ లాగా ఎలిమినేషన్ ఇవాళ ఎపిసోడ్ చూడకపోవచ్చు, అది టైం లేదు దొరకలేదు కదా. చూశాను నాకు సార్ గురించి ఒకటే మాట చెప్పాను స్టేజ్ మీద, అదే చెప్తా ఎలిమినేషన్లో ఒక్క మాట చెప్తా సార్ అన్న. ఏంటి చెప్పు అన్న? నేను సార్ మీరు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామికి మీరు అన్నమయ్య అయితే, నా జీవితంలో వెంకటేశ్వర స్వామి మీరైతే, నన్ను అన్నమయ్యగా తయారు చేసింది సార్. చాలా బాగా స్పందించారు, ఎపిసోడ్ వచ్చింది. ఒకటే మాట ఆయన గురించి చెప్పాలంటే, నాకు ఆయన వెంకటేశ్వర స్వామి, నేను ఆయనకు అన్నమయ్యం. ఇది నా కళా జీవితంలో, ఎందుకంటే దానికి చెప్తాను నేను ఊరికే పొగట్లే. నేను లోపల హౌస్లో ఉన్నప్పుడు అసలు నా ఎలిమినేషన్ అవుద్దని నేను అనుకోలే. లోపల హౌస్లో ఉన్నప్పుడు ఏ హీరో వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన మీకు తెలుసు ఎవర్రా మీరంతా, కార్తీ ఆయన వచ్చినప్పుడు పాట పాడు అప్పటికప్పుడు తెలియదు ఇన్స్టెంట్. ఇట్లా సిడీలో వచ్చినప్పుడు ఇన్స్టెంట్ ఏం పాడాలో తెలియదు. ఇట్లా నాకు పాడించి నా కళను అంటే అప్పటికప్పుడు స్పాంటేస్గా పాడే సింగర్గా అసలు ఆయనకి ఏమవసరం అంటే నా గురించి అసలు యాక్చువల్గా అది నాకు తెలిసైతే బోలెలో ఎంత కళ ఉంది అనేది వాళ్ళకి చూపించి, వాళ్ళకి చూపించడమే కాదు అక్కడ వాళ్ళ మీద పాడించి ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది ఆయన. అలాంటప్పుడు నేను ఆయనకు అన్నమయ్యనే కదా, నాకు ఆయన వెంకటేశ్వర స్వామి కదా. ఎస్, సో ఆ రకంగా నేను ఆయన గురించి చెప్పాను. సూపర్ సూపర్. సో శివాజీ గురించి చెప్పాలంటే వీర శివాజీ, వీర శివాజీ బిగ్ బాస్ హౌస్లో మరో శివాజీ. ప్రశాంత్, ప్రశాంత్ రైతు బిడ్డ, రైతు బిడ్డ, రైతు బిడ్డ నువ్వురా, పోరు బిడ్డ వై గెలిచి వస్తావురా. ఏంటిదది కప్పు కప్పు తెస్తావురా అంటే ఎవరు? ఎవర్ గ్రీన్ ఎవర్ ఎవర్ గ్రీన్ ఎవర్ ఆటలు అందరికీ నువ్వే లవర్. ఓకే అశ్విని, అశ్విని అశ్వం 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 ఆటలు అశ్వం అశ్వం నువ్వు ఆటలో గుర్రం నాటిదానికి రా. సో పాజిటివ్స్ కూడా నెగిటివ్స్ కూడా అమ్మరు,
అమర్ నెగిటివ్ పాడను నేను పాజిటివ్ వేరే గ్రూప్ కదా ఇది అమర్ ఈ మధ్యలో ఆటలో అమర్ కొంచెం పుంజుకున్నావు కానీ బిహేవియర్లో హ్యామర్ నువ్వు హ్యామర్ ఆ హ్యామర్ పక్కన పెడితే ఆటలో కొంచెం అమర్ దీప్ కదా ఆ దీపంలో తయారు కావయ్యా అంట ఓకే అర్జున్ 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 రాయ్ అర్జున్ అర్జున్ నీ ఆట వేడి కానీ హౌజులో నువ్వు మూడి వై ఓకే గౌతమ్ 2.0 గౌతమ్ 2.0 వా 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 ఏమయ్య వరుడు కొంచెం తగ్గించి ఆటాడు శోభ శోభ మానసిక క్షోభ ఓ శోభ ఈ మధ్యలో నువ్వు మారిపోయావురా అందుకే నీ మీద శోభా 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 నిన్ను చూస్తే జనతి అవుతాది రంభా ప్రియాంక 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 నీకు ఉంది అడుగడుగున వంక ఏ ప్రియాంక ప్రియాంక నీకు ఉంది అడుగడుగున వంక నేను చక్కగా చేశా ఈ మధ్య నువ్వు చక్కెరలాగా అయినవురా ఆల్ ది బెస్ట్ ప్రియాంక బోలేగర్ గురించి పాడాలి ఏంటి ఏ సుట్ట మొత్త కొన్ని దోషటోనే నేను కట్ట మొత్త భుజం గట్టేవాన్నే కుడు అంటే పండగ నెట్టోనే మతం మనిషి కూడి ఉండేవాన్నే పలకరించే పాటగాన్ని పులకరించే ఆటగాన్ని నాలోగుల బతుకుల్లో నాటకాలు తెలవను నీ నేను అరే నేను పాట బిడ్డ పోలేను తేడా వస్తే అరే తేడా వస్తే తెలియజేసే బోలేను ఓకే సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఒక పాట బిడ్డగా ఒక థ్యాంక్ యూ చెప్పాలంటే పాట రూపంలో ఏం చెప్తారు ఎవరు 5 వీక్స్ మిమ్మల్ని సపోర్ట్ చేసి మీకు ఓట్లు వేసిన మీ ఫ్యాన్స్కి ఆడియన్స్ అందరికీ తెలుగు ప్రేక్షకులకి కళాకారులారా కళాభిమానులారా మీకు రుణపడి ఉన్నాను మీకు రుణపడి ఉన్నాను నన్ను హీరోగా ప్రేమించారు సో బోలే గారు ఇంటర్వ్యూ అనిపించింది అది పరిస్థితి అంటే నేను సో ట్యూన్స్ అన్నీ కూడా చెప్ప ఒకసారి ఏమన్నా ఇంటర్వ్యూ ఎలా అనిపించింది అని అడిగాను కాదు కాదు నేను ఏదో ఎక్కడి నుంచి అంటే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను ఓకే ఓకే ఇట్లా ఎలా ఉన్నాయి పాటలు బాగా వచ్చింది పాటలు ఎదిరిపోయింది పాటల్లో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేదు నాకు అర్థమైపోయింది ఇన్స్టెంట్గా ఒక మ్యూజిక్ ఇవ్వాలంటే పదిలుతారేమో అట్లా థ్యాంక్ యూ సో ఇంటర్వ్యూ ఎలా అనిపించింది ఇంటర్వ్యూ నాకు అంటే ఇప్పుడు చెప్తే ముఖస్థుతికి అంటే ఇది ఏదో వేరే రకంగా అనుకుంటారు కానీ నేను ఒకటే చెప్తున్నా నేను చాలా ఇంటర్వ్యూ చేశాను నిజం కూడా ఎక్స్ప్రెషన్ కానీ ఫ్రాంక్నెస్ అంటే ఫ్రాంక్గా అనిపించింది నాకు ఫ్రాంక్ కనబడాల ఓకే అంటే నువ్వు అడుగుతుంటే ఆ బిహేవియర్ నువ్వు నీ విధానం నేను అంటే ఇందాక మనసులో ఏదో అనుకున్నా దాన్ని నాకు చెప్పరాట్లే ఇప్పుడు బాగుంది అంటే పవర్ఫుల్గా ఉంది అడిగే విధానం కళ్ళ వైపు చూస్తా అంటే ఒక చిరుత ప్రశ్నించినట్టు అనిపించింది బాగుంది అంటే ఏదో నన్ను పొగుడుతూ కాకుండా నా మీద ఒక అస్త్రం వేసే విధంగా బాగుంది నాకు మంచి అనిపించింది రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇంటర్వ్యూస్ నేను చేశాను కానీ నిజంగా అంటే అందరినీ అనట్లే అందరి గొప్పగానే ఉండే కానీ నాకు మంచి అనిపించింది థ్యాంక్ యూ నాకు నేను ఇంత స్పందన ఈ పాటలు ట్యూన్ రావడానికి కారణం ఏంటంటే అదే ఓకే ఎదుటి వాళ్ళు స్పందించగలగాలి మనం ఏదైనా చేయాలంటే స్పందన లేకపోతే రాదు ఫీల్ ఏం పాటలు పాడుతాడు కదా ఏం పాడు అంటే అట్లా రాదు గుడ్
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బోలేరు. థ్యాంక్ యూ సో మచ్.